కాదేది కల్తీలకు అనర్హం అన్నట్లుగా కల్తీ ఉత్పత్తులు రాజ్యమేలుతున్నాయి. అలాగే కాదేది రసాయనాలకు అతీతం అన్నట్లుగా అన్నింట పురుగుమందుల అవశేషాలు బయటపడుతున్నాయి. మిరప పసుపు వంటి వాణిజ్య పంటలు మొదలు బెండకాయ టమాటా వంటి కూరగాయల పంటల వరకు విషపూరితాలు కోరలు చేస్తున్నాయి. దేశంలో రసాయన ఎరువులు పురుగుమందుల తయారీ వాడకంపై నియంత్రణ లేనందువల్ల విచ్చలవిడిగా వాటి వాడకం పెరిగింది. 50 ఏళ్ల కాలంలో 22 రెట్ల క్రియాసంహారకాలు వినియోగం అధికమైంది. అలా రసాయన సేద్యం ఉత్పత్తులతో ఆరోగ్యం గుళ్ళవుతున్న నేపథ్యంలో చిరుధాన్యాల అవసరం అనివార్యమైంది. రకరకాల పోషకాలు అందించే పాత పంటల ఆవశ్యకత పెరిగింది. విశాఖ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిరుధాన్యాలకి పూర్వ వైభవం తెస్తున్నారు. పోషక పంటల సాగు ఉత్పత్తుల తయారీ మార్కెటింగ్లో గిరిజన మహిళలకు శిక్షణనిస్తున్నారు. చిరుధాన్యాల అవసరం పెరిగింది. ఆరోగ్యంతో పాటు జీవనశైలి వ్యాధుల నుంచి రక్షించే కొర్రలు రాగులు సామలు వంటి పంటలకి ఆదరణ లభిస్తోంది. సాగు విస్తీర్ణం పెంపు విలువ జోడించి తయారు చేసే ఉత్పత్తులు మార్కెటింగ్ తదితర అంశాలపై ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. విశాఖ జిల్లాలో నాబార్డు సహాయంతో శారదా వ్యాలీ డెవలప్మెంట్ సమితి ఎస్విడిఎస్ మహిళలకి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వారి ద్వారా వివిధ చిరుధాన్యాల ఆధారిత ఆహారోత్పత్తులు తయారు చేయించి ప్రదర్శనలు ప్రత్యేక దుకాణం ద్వారా విక్రయిస్తోంది. ఇటీవల విశాఖ జిల్లాలో నిర్వహించిన ప్రదర్శనకి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. విజయనగరంలో చిరుధాన్యాలపై ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు హాజరై మహిళా రైతులు యువకులకి సూచనలు చేశారు. మధుమేహం గానీ బీపీ గానీ మరి కొలెస్ట్రాల్ పెరగడం గానీ ఇవన్నీ కూడా ఆహార అలవాట్ల వల్ల వచ్చే మరి వ్యాధులు మరి డిజార్డర్స్ కాబట్టి వీటిని నివారించడానికి రెండే రెండు మార్గాలు. ఒకటి ఏంటంటే ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడం అనేది ఒకటైతే రెండోది ఏంటంటే ఆహార అలవాట్లు మార్చుకోవడం. ప్రజల్లో చాలా మందికి వ్యాయామం చేయడానికి సమయం దొరకదు కాబట్టి మొదటిగా మరి అట్లీస్ట్ కనీసం మరి ఆహార అలవాట్లు కానీ మార్చుకున్నట్లయితే మరి తప్పకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చిరుధాన్యాలు మనం తినాలి అని మనం చూసుకున్నట్లయితే కొరలు కానీ సామలు కానీ ఊదలు కానీ ఆరికలు కానీ వరిగి కానీ మరి రాగి కానీ చోళ్ళు కానీ ఇవన్నింటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన ఆహారం తీసుకునేటప్పుడు ఉండేటువంటి పిండి పదార్థం చక్కెరగా మారేది మరి 50 నుంచి 65% మధ్యలో మాత్రం ఉంటుంది. కాబట్టి చక్కెర స్థాయి మరి ఎక్కువగా రక్తంలో పెరిగిపోకుండా మరి మధుమేహ వ్యాధిగ్రస్తుల్ని అదుపులో ఉంచుతుంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు చిరుధాన్యాలు అధికంగా సాగయ్యేవి. మొత్తం సాగయ్యే పంటలో ఇవి రెండో స్థానంలో ఉండేవి. అలాంటిది ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయాయి. తగ్గిన చిరుధాన్యాల సాగుని పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ ఆహార భద్రతా పథకం ఎన్ఎఫ్ఎస్ఎంలో భాగంగా పాత పంటలను ప్రోత్సహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోనే మనం చూసినట్టయితే 200,000 హెక్టార్ల పైన వివిధ పంటల కింద వ్యవసాయం చేస్తున్నారు. దాంట్లో చూసినట్టయితే 1,10,000 హెక్టార్ల వరకు కూడా ప్యాడీ చేస్తున్నారు. మిగతా బ్యాలెన్స్ అంతా కూడా అదర్ క్రాప్స్. వరితో పోల్చినప్పుడు మిగతా పంటలు చూసినట్టయితే ఈ పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా రివైవల్ ఆఫ్ మిలెట్స్ అంటే మళ్ళీ చిరుధాన్యాలను మళ్ళీ బ్రతికించాలి, ప్రజలకు అలవాటు చేయాలి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే ఒక సంకల్పంతో ఎన్ఎఫ్ఎస్ఎం కింద 5 ఇయర్స్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకోవడం జరిగింది. దీంట్లోనే ఎన్జిఓస్ని భాగస్వామ్యంగా చేయడం జరిగింది. నాబార్డ్, బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం, శారదా వ్యాలీ డెవలప్మెంట్ సమితి సంయుక్తంగా 80 మంది గిరిజన మహిళలకి చిరుధాన్యాల ఆహార ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చాయి. ఇందులో కొర్రలు సామలు రాగులతో వివిధ తినుబండారాలు సొంతంగా ఉత్పత్తి చేసి ఎలా మార్కెట్ చేసుకోవాలో నైపుణ్యాలు బోధించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలు మెలకువలు నేర్పి విక్రయ ఇబ్బందులు అధిగమించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అప్పట్లో వాళ్ళు కేవలం ఈ చిరుధాన్యాలు మాత్రమే అంటే రాగులు జొన్నలు కొర్రలు ఇవి మాత్రమే ఆహారంగా తీసుకునేవాళ్ళు. మన ఈ ఆహార అలవాట్లు చేంజ్ అవ్వడం వల్ల ఇన్ని రోగాలకు వస్తున్నాయి. సో వీటిని పెంచడానికి ఈ ఎస్విడిఎస్ వారి సహకారంతో మన కృషి బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం 80 మంది మహిళలకు విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో 80 మంది మహిళలు కూడా చాలా చక్కగా అంటే ఎలా ప్రొడక్షన్ చేయాలి అనేది, ఎలా చేయాలి మార్కెటింగ్ అనేది అన్నీ కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం తరఫు నుండి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రొడక్షన్ చేశాక మార్కెటింగ్ని వాళ్ళని మన కేవీకి కృషి విజ్ఞాన కేంద్రం తరఫున మన విశాఖ జిల్లాలో సేల్స్ చేయడానికి కూడా మనం సహకారం అందిస్తున్నాం. సో దీనివల్ల 80 మంది మహిళలు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. చిరుధాన్యాల్లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఎస్విడిఎస్ ప్రతినిధులు చెప్పారు. ప్రభుత్వ సహకారంతో ఆహార ప్రధాయనులైన
ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు శిక్షణ, ప్రదర్శనలు, విక్రయశాలలు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇది గత 5 సంవత్సరాల కాలంలో ఉత్పత్తి పెరుగుతూ ఈవేళ గత ఫిబ్రవరి నెలలో ప్రప్రథమంగా ఉత్తరాంధ్ర జిల్లాలో సుసాగ్ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఉత్పత్తిదారుల సంఘాన్ని చిరుధాన్య రైతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్, ప్రొక్యూర్మెంట్ తర్వాత ఇవాళ మేము ఏం చేస్తామంటే ఒక నబార్డు వారి ఆర్థిక సహకారంతో ఎంఈడిపి మైక్రో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 3 కార్యక్రమాలు వాల్యుయేషన్ పై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ చూసుకుంటే మిల్లెట్స్ లో చాలా ఎన్ని రకాల ఐరన్ పరిలో లేదు, అదే విధంగా పీచు గంటలో ఎక్కువ ఉంది, కాల్షియం రాగిలో ఉంది, పరిలో ఏమీ లేదు. ఈ విధంగా వినియోగదారులకు కూడా మేము వాళ్ళకి మేల్కొల్పుతూ చిరుధాన్యాలు తినండి, చిరంజీవులుగా ఉండండి. సో ఇట్లాంటి ఆలోచనతో గత సంవత్సరంలో మేము కలెక్టర్ గారి సహకారంతో ఒక షాప్ కూడా ఓపెన్ చేసాం. ప్రస్తుతం మా దాంట్లో పనిచేస్తున్నటువంటి సభ్యత్వం తీసుకున్నటువంటి అందరూ కూడా మహిళలతోనే కలిసి ముందుకెళ్లాలనే నిశ్చయంతో ప్రస్తుతం 400 మంది మహిళలు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. సుసాగ్ మిల్లెట్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ద్వారా మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళలోనే ఆ గ్రూపులుగా చేసి వాళ్ళ ద్వారా మేము మొత్తం మన జిల్లాలో ప్రజెంట్ జిల్లాలో మార్కెట్ చేయాలనుకుంటున్నాం. కనుమరుగైన చిరుధాన్యాల పంటలకి జీవం పోసేందుకు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి సఫలం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తరించి ప్రజలకి నాణ్యమైన ఆహారం అందాలి.